ఈరోజు దేవుని వాగ్దానం 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని పేరట వచ్చువారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని బట్టి మనము తప్పక మేలు పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుని సన్నిధిలో మనం ఉండడాన్ని బట్టి తప్పకుండా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని మందిరంలో నుండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి, ఆయనను ఘనపరచండి, దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించండి. తప్పక దేవుడు మిమ్మను ఆశీర్వాదపు వర్షము చేత, దీవెన చేత నింపి మందిరంలో నుండి మిమ్మను దీవించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ మందిరంలో నుండి మిమ్మను దీవిస్తానని సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగా కానీ నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ మందిరంలోనికి వచ్చిన తోడనే మీరు తప్పక వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, వారిని ఫలింపజేయండి, వారిని అభివృద్ధిపరచండి, వారి దుఃఖం అంతా తీసివేసి సంతోషంను అనుగ్రహించి ఆశీర్వదించి పంపగలరని, నీ మందిరంలో నుండి దీవెన చేత నింపి పంపగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.